హలో, చూసారా? మీఠా పాన్ తయారు చేయడానికి నేను రెడీ. ఇవి మీరు ఎక్కడైనా మంచి ఫేమస్ బేకరీస్లో చూసుంటారు. మీ చేతులతో తీయ తీయటి మీఠా పాన్ని ఎలా తయారు చేసుకోవాలో చిటికలో నేర్చేసుకుందామా? సో ఇది చాలా హెల్దీ, చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. దీనికోసం బూడిద గుమ్మడికాయ అంటారు కదా, అది తీసేసుకోండి. వాటిని కట్ చేసుకోవాలి. సో కటింగ్ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఆ తర్వాత టేస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా? ఇలా ఓకే. అండ్ వీటికి ఎన్ని రకాలైన హెల్త్ అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసా? హార్ట్ రిస్క్ రాదంటారు, ఒబెసిటీ తగ్గుతుంది, డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా బెటర్, వాట్ నాట్, ఇలా చాలానే ఉపయోగాలు ఉన్నాయి. డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా చాలా మంచిది. ఏంటి గుమ్మడికాయ వల్ల లాభాలు, సరేనా? సో దీన్ని ఇంకొంచెం పిల్లలకి నచ్చే విధంగా మనం తినిపిస్తే అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి కదా. సో మీరు దీనికోసం పైన చెక్కు తీసేసుకొని లోపల ఉన్న ఈ వైట్ లేయర్నంతా మనం తీసేసుకోవాలి ఫర్ ఆర్ కుకింగ్ ప్రాసెస్. ఓకే, ఇలా ఆ సైజ్లో గ్రీన్గా ఉంది కదా, మనకు అది అవసరం లేదు. నీట్గా ఇట్లా లేయర్స్గా తీసేసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు బి డన్ విత్ దిస్. అయిపోయింది. చూసారా, ఇలా కోన్ షేప్లో మనకు కావాలి, ఎందుకంటే నేను నాకు మీకు చూపించాను కదా, అలాగే కోన్ షేప్లో ఉంటుంది, సమోసాలాగా. సో అన్ని స్లైసెస్ని తీసేసుకున్నాను నాకు కావాల్సినవి. మీరు కూడా ఇలాగే అంత ఈవెన్ షేప్లో ఉండేలాగా నీట్గా కట్ చేసుకోండి. మనం పెద్ద కాయ తీసుకున్నప్పుడే దానివల్ల మనం ఇలా చేయగలుగుతాం అన్నమాట. సో నచ్చినది ఆరోగ్యకరంగా కూడా ఉంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. సో ఆ నీటిని బాగా బాయిల్ చేయండి. సో నీళ్లు బాగా వేడెక్కుతున్నాయా? అప్పుడు అందులో మనం తీసుకున్న ఆ గుమ్మడి రేకలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. సో ఆ షేప్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి షేప్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. సో దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అన్నీ నీళ్ళల్లో బాగా డిప్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్, నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను, అవే చూడడానికి బాగుంటుంది. యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. బాగా ఉడకనివ్వాలి. సో లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా జల్లిగరిటతో ఒక్కొక్క లేయర్ బాయిల్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూసారా ఆకుల్లా ఎంత బాగున్నాయో. పిల్లలు ఇలాంటి కలర్ఫుల్నెస్ని బాగా ఇష్టపడతారు కదా. సో రెడీ అయిపోయింది. మనం అన్ని లేయర్స్ని నీట్గా బాయిల్ చేసి తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ని తీసుకోవాలి. నేను 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని అందులో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ కలిపాను. సో చెప్పినట్టు ఇది సింథటిక్ హై కలర్స్ కాదు, న్యాచురల్ ఫుడ్ కలర్స్ అన్నమాట. సో మొత్తం పాకం బాగా మరగనివ్వాలి. చక్కెర బాగా కరిగిపోయింది. సో పాకం తీగ పాకం కట్టిందా ఏంటి అని చూద్దాం. సో ఆల్మోస్ట్ రెడీ అవుతోంది. ఇప్పుడు రెడీ అయిపోయింది తీగ పాకంకి. ఇప్పుడు ఈ పాకంలో మనం బాయిల్ చేసుకున్న ఈ గుమ్మడి లీవ్స్ని వేసేసుకోవాలి. అన్నీ కూడా బాగా డిప్ అవ్వాలి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకుని కాసేపు ఆ జీరాలో బాగా ఊరేలాగా పెట్టేసుకోవాలి. సో అయిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్. సో ఫినిష్ అయిపోయింది. మనం తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు 1 లీటర్ పాలు 1 పెద్ద బాండిల్లో తీసేసుకోవాలి. అలాగే కాసేపు పాలు కూడా బాగా చిక్కగా అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. పాలు మనకి మాడిపోకుండా అడుగు
అలాగే థిక్నెస్ రావడం కోసం మనం ఇలా చేస్తూ ఉంటాం, మీగడ అనేది ఎక్కువ ఫామ్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో ఒక హాఫ్ నిమ్మకాయ బద్దని పిండేయండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసు కదా, పాలు విరిగిపోతాయి. సో పాలు విరగడం స్టార్ట్ అయిపోయింది. మనం పనీర్ చేసుకుంటాం కదా, అఫ్ కోర్స్ ఆ టైప్ అన్నమాట, కానీ పాల టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో మనం ఓపికొన్నంతసేపు, అంటే ఇది బాగా థిక్గా అయ్యే వరకు నీట్గా కాచుకోవాలి. ఇందులో షుగర్ చాలా కొంచెం, ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మంచి పాల్కోవా స్మెల్ లాగా గుమగుమలాడించేస్తుంది. హెవీ క్యాలరీస్, బట్ పిల్లల కోసం నచ్చినంత పెట్టేయాలి కదా, కాబట్టి మన చేతులతో తయారు చేస్తే కిక్కే వేరప్పా. సో కోవా రెడీ అయిపోయిందా, తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క లేయర్ని తీసేసుకోండి. సో డ్రైన్ చేయండి. ఇలా ఒక లీఫ్ తీసుకున్నామా, ప్లేట్లో వేసేసుకోండి. అలానే ఒక్కొక్కటిగా అన్ని ఊరపెట్టినటువంటి లీవ్స్ అని తీసేసుకోవాలి. ఇందులో కోవా, కొద్దిగా లవంగాలు తీసుకోండి. లవంగాలు ఎందుకో తర్వాత చెప్తా. సో ముందుగా ఒక లేయర్ తీసుకుని అందులో తగినంత స్టఫ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ని ఫిల్ చేసిన తర్వాత వీటిని కోన్ లాగా మడుచుకోవాలి. సో ఇలా నాలుగు కార్నర్లు మడిచేసుకోవాలి. వాటికి లవంగంతో మీరు షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి అలా గుచ్చేసేయండి. సో దీనివల్ల ఆ కోన్ షేప్ అనేది అలాగే నిలుస్తుంది. రెండు వైపులో కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో దానివల్ల చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అండ్ తినేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో దీంతో మీరు అద్భుతమైనటువంటి డిష్ని తయారు చేసేయచ్చు. ఎలా అనిపించింది, సూపరా? తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ ఎందుకు? సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.